పూర్తిగా జెండాలన్నీ దయచేసి అందరి కిందికి దింపాలన్నా, లేకపోతే వెనకాల వాళ్ళకి కనపడదన్న, దయచేసి జెండాలన్నీ పూర్తిగా దింపాలన్నా, దింపాలన్నా దింపాలి, జెండాలన్నీ పూర్తిగా దింపాలి. అది వెనకాల వాళ్ళకి అసలు కనపడదన్న, జెండాలు కలిపి దింపాలన్నా, దింపాలి దింపాలన్నా, దింపాలి దింపాల, మంచిది కదన్నా, అక్కడ ఉన్నా అన్న దింపేసి, మంచిది కదన్నా, దింపేనా దింపేనా, దింపి దింపేయబ్బా, వెనకాల వాళ్ళకి కనపడదమ్మా, దింపి ఇక్కడ ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు ఒక సన్నివేశం గుర్తుకొస్తా ఉంది. 1947 సంవత్సరం జూలై మాసం దేశ ప్రజలంతా కూడా ఇక బ్రిటిష్ సామ్రాజ్యం అంతరించిపోతా ఉంది. బ్రిటిష్ వాళ్ళంతా కూడా ఇక మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. ఇక ఆగస్టు వచ్చేసరికి, అంటే రేపు నెల వచ్చేసరికి, ఇక ఆగస్టు వచ్చేసరికి మన సొంత పరిపాలన మనం ప్రారంభించుకోగలుగుతామని సంతోషంగా ఎదురు చూశారు. ఇప్పుడు రాయదుర్గంలో మీ ఉత్సాహం చూస్తూ ఉంటే చేసిన అన్యాయాలే చూశారు. ఈ 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాల మధ్య, అన్యాయాల మధ్య ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు అంటే, ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజల భద్రతకు, భరోసాకు తాను భరోసా ఇస్తాడు అట. 5 సంవత్సరాలు ఒక వ్యక్తి అన్యాయం చేశాడు, 5 సంవత్సరాలు మోసం చేశాడు, మోసం చేసిన తర్వాత ఎన్నికలు వచ్చేసరికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి అంటా ఉన్నాడు, ఈ రాష్ట్ర ప్రజలకు తాను భవిష్యత్, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు తాను భరోసా ఇస్తాడు అట. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని మీ తరఫున నేను, మీ తరఫున నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. 2014 ఎన్నికలప్పుడు ఎన్నికలు ముగిశాక ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తూ మొట్టమొదటి రోజే చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకాలు అని కొన్ని సంతకాలు చేశారు. ఆ మొదటి సంతకాలు అని చంద్రబాబు నాయుడు గారు చేసిన సంతకాలు ఒకసారి నేను చదివి వినిపిస్తాను, ఆ తర్వాత నేను మిమ్మల్ని అడుగుతాను ఇవి అయ్యాయా లేవా అన్న సంగతి మీరే చెప్పమని అడుగుతా ఉన్నారు. ఆయన చేసిన మొట్టమొదటి సంతకం, రైతుల రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. నేను అడుగుతా ఉన్నాను అయ్యాయా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా గట్టిగా రెడీ చేయని పైకి రైతుల రుణమాఫీ అని చెప్పి మొదటి సంతకం అన్నాడు, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి రెండవ డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి సంతకం చేశాడు, చేనేత రుణాలు మాఫీ అన్నాడు సంతకం చేశాడు, ప్రతి గ్రామానికి 2 రూపాయలకి 20 లీటర్ల మినరల్ వాటర్ ఇస్తాను అని అన్నాడు సంతకం చేశాడు, బెల్ట్ షాపులు రద్దు అని చెప్పి సంతకం చేశాడు. అన్నింటి మీద చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం చేశాడు. 5 సంవత్సరాల పాలన తర్వాత నేను అడుగుతా ఉన్నా, వీటిలో ఏ ఒక్కటైనా చంద్రబాబు నాయుడు గారు చేశాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా 2 చేతులు పైకెత్తి గట్టిగా ప్రశ్నలకు ప్రజల దగ్గర నుంచి సమాధానం వస్తున్నది లేదు అని చెప్పి సమాధానం వస్తా ఉంటే, ఈ చంద్రబాబు నాయుడు గారు
ప్రజల భవిష్యత్ గురించి తాను భరోసా ఇస్తాడు అనట. నేను అడుగుతా ఉన్నాను, ప్రజల భవిష్యత్ గురించి ఆలోచన చేసేవాడే అయితే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేవాడు అని అడుగుతా ఉన్నాను. మీ అందరి తరఫున ఇదే చంద్రబాబు నాయుడు గారిని. ప్రజల భవిష్యత్ గురించి ఆలోచన చేసేవాడే అయితే ప్యాకేజీల పేరుతో మోసం చేసేవాడు అని అడుగుతా ఉన్నాను. ఇదే కొంతమంది చంద్రబాబు నాయుడు గారు ప్రజల భవిష్యత్ కోసం ఆలోచన చేసేవాడే అయితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి 23 మంది ఎమ్మెల్యేలను పట్టపగలే అవినీతి సొమ్ముతో ఒక్కొక్కరికి 20 కోట్ల 30 కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసేవాడు అని అడుగుతూ అవుతాను. మీ అందరి తరఫున ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.